ఎన్నికల ఏడాదిలో అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇందులో మాజీ మంత్రులు సీనియర్ నేతల స్థానాలు కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా, ఇటు గుంటూరులో అంబటి రాంబాబు, విడదల రజని, విశాఖలో అవంతి, గోదావరిలో పిల్లి చంద్రబోస్. ఇలా బడాబడా నేతల జిల్లాలు స్థానాల్లోనే ఈ అంతర్గత యుద్ధం నడుస్తుంది. కాస్త బుజ్జగించి మరి కాస్త లాలించి ఈ నేతలను శాంతింపజేయాలంటూ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నా ఈ అంతర్గత చిచ్చు తగ్గినట్లే తగ్గి మళ్లీ రాజుకుంటోంది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నేతలు కొందరికి వారి జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలతో పోసగడం లేదు. అందుకే ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తలను విడదీసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మీడియా ముందే ఇష్టం వచ్చినట్లు అల్టిమేటాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామచంద్రపురం ఎమ్మెల్యేగా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఈయన జగన్ మంత్రి వర్గంలో బీసీ సంక్షేమ శాఖ సమాచార శాఖల మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇక్కడ నుండి సీనియర్ నేత మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తోనే ఉన్న పిల్లిని ఎమ్మెల్యేని చేసి మంత్రిగా చేశారు. అయితే ఆ తర్వాత మండలి రద్దు చేస్తానంటూ పిల్లితో రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. ఈసారి ఎలాగైనా రామచంద్రపురం నుంచి తాను కాని తన సోదరుడు కాని పోటీ చేయాలని పిల్లి సుభాష్ భావిస్తున్నారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే చెల్లుబోయిన ఈసారి కూడా తనకే టికెట్ రావడం ఖాయమని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కొంతకాలంగా ఇక్కడ వార్ నడుస్తోంది. ఇప్పటికే పిల్లి సుభాష్ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయనున్నట్లుగా వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. వైసీపీ పెద్దలు ఈ విషయంపై పిల్లి సుభాష్ ఎమ్మెల్యే చెల్లుబోయినతో సంప్రదింపులు జరిపి సీఎం జగన్ వద్దకు పంచాయతీ తీసుకెళ్లారు. మరోవైపు ఎమ్మెల్యే చెల్లుబోయినను ఈసారి పార్లమెంట్ కు పోటీ చేయించనున్నట్లుగా కూడా ఊహాగానాలు బయటకు వచ్చేశాయి. దీంతో పిల్లి అప్పటికి కాస్త శాంతించినట్లు కనిపించారు. కానీ ఏమైందో ఏమో మళ్ళీ ఇప్పుడు తగ్గేదే లే అంటూ బయటకు వచ్చారు. తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురంలో పోటీ చేసేది తన కుమారుడేనని తేల్చి చెప్పారు. తాజాగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన త్వరలోనే తన కుమారుడు సీఎం వైఎస్ జగన్ తో భేటీ అవుతారని, కార్యకర్తల అభిష్టానాన్ని సీఎం కు తెలుపుతాడని వెల్లడించారు. సీఎం నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని, తమ కుమారుడిని ఆశీర్వదించాలని కార్యకర్తలను కోరారు. కానీ ఎమ్మెల్యే చెల్లుబోయిన మాత్రం చాప కింద నీరులాగా నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అటు జిల్లా పార్టీ నుండి వైసీపీ అధిష్టానం వరకు వీర విధేయుడుగా ఉంటూ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని మంతరాలు జరుపుతున్నారు. దీంతో ఈ సమస్య నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తోంది. మొత్తం మీద రామచంద్రపురంలో పార్టీ పరిస్థితి, నేతల తీరు జగన్ కు తలనొప్పిగానే మారిందని అంటున్నారు పరిశీలకులు.